టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత బాగుందా? అంటే మీరు ప్రజలు అలా చెప్తా ఉంటారు కదా, మీకు షాప్కి వచ్చి చెప్పాలా? నేనే చెప్తుండే, మీరు చెప్ప 100% బాగుంది. అది ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, తిరుపతి ఉప ఎన్నికలు, సర్వేపల్లి కూడా గ్యారంటీ. అంటే పరమాకలక్ష్మి గారు టీడీపీ రాదు, నాకు ఓటు వేయరు. ఏం చేసిందా ఇంతకు ముందంతా, ఈరోజు వేయడానికే నేను నేనే కాదు, నా తరఫున ఉండబడ్డ వాళ్ళు ఎవరు కూడా వేయరు. తెలుగుదేశానికంటూ వేయరు, అయిపోయింది ఆ కథ. తెలుగుదేశానికి వేసినంతకాలం వేసానరా, అయిపోయింది. అంటే గురుమూర్తి గారు వైసీపీ తరఫున, ఆయన ఎవరికి తెలియదు అంటున్నారు, పరమాకలక్ష్మి గారు అయితే అందరికీ తెలుసు అంటున్నారు. తెలుసు అంటే కాంగ్రెస్ నుంచి ఉన్నది, ఏమి ఎరగబెట్టింది ఆమె? కేంద్ర మంత్రిగా చేశారు అయితే ఏం చేసిందంటే చెప్పు, ఏం చేయలే. అలాంటప్పుడు అందరికీ తెలుసుంటే తెలిసి ఉండొచ్చు, తెలిసేదానికి దీనికి సంబంధం ఏం లేదు. ఓటు వేయాలా తెలుసుంటే, నువ్వు ఏమి చేసి ఉంటే నీకు వేయాలా, ఏం లేదు కదా. అలాంటప్పుడు వేయకూడదు, నా పాల ప్రిన్సిపల్ అది. వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్కి తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు, అందరినీ సమానంగా చూస్తారు. బడుగుడు గారు అందరికి కూడా అన్ని సహాయాలు చేశాడు, ఏ ప్రభుత్వం చేసింది చేయలా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏది కావాలంటే అంతో ఎంతో సహాయం చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా. ఇంకా అందరు సహకరిస్తే ఇంకా చేయగలడు, కానీ ఆయన మీద దురుద్దేశాలు చాలా ఉన్నాయి. వాటితో పాపం ఆయన పనులు ఆటంకాలు చేయడం, చంద్రబాబు నాయుడు లాంటి దుర్బుద్ధి గల్లోడు. తను అన్ని సంవత్సరాలు పరిపాలించి ఏమి ఎరగబెట్టాడు చెప్పు, బిచ్చగాడికి బిచ్చగించాడా? లే, అంటే 5% ఓటింగ్ వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నారు మన చంద్రబాబు గారు. ఆయనకు వస్తే 5%, ఆయన చెప్పి తెప్పించగలడా 5%? లే, ఆయన వల్ల కాదు, ఆయన చెప్తే ఓటేసేవాడు లేడు. ఇప్పుడు ఇంతకుముందు రోజులు మాయ మాటలు చెప్పి అంతకాలం చేశాడు, అప్పుడు వేశారు, మేము కూడా వేసినాం వేయడానికి. నీ వల్ల ఏమీ లేదు, అందువల్ల చెప్పినవే కానీ అన్ని వాగ్దానాలు అన్నింటిలో సగం కూడా నువ్వు చేయలేకపోయి, ఈరోజు తను ఎక్కువచ్చిన రోజే ఇచ్చిన వాగ్దానాలని 3 నెలల్లో కొన్ని నిర్వర్తించాడు, అది చాలు కదా. అయితే తను విమర్శించడం మీరా? అసలు అమ్మఒడి అసలు రూపాయి రాలా, మాకు 2వ విడత మరి ఎదురు చూస్తున్నారు, దాని గురించి స్పందన ఏమి లేదు. అసలు వాలంటీర్లు ఏమి చెప్పటం లేదు, సమాధానమే చెప్పటం లేదు. ఇదిగో వస్తాయి, కాగితాలు లేదు, స్కూల్లో అడిగితే మాకు తెలియదు అంటున్నారు. మాకు సెంటు కై లేదు, 10 ఎకరాలు ఉందని వచ్చింది, మాకు సెంటు కై లేదు. కావాల్సి ఉంటే మా నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఆధార్ నెంబర్ ఇస్తాను, చూసుకోండి. ఆడైనా అంటే ఎవరు స్పందించట్లేదు, ఎవరు అసలు సమాధానమే ఇవ్వటం లేదు. అందరికి వచ్చాయి, మాకు ఎందుకు రాలేదు? మేము ఎవరు చెప్పాలా, ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు? వాలంటీర్లు లేవు అడిగితే వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మాకు స్కూల్కి వెళ్తే వాళ్ళు చెప్పకపోతే అందరి పిల్లలకు బడ, మా పిల్లలకి ఎంత బాధ వేస్తుంది. స్కూల్కి వెళ్తే మీకు తెలుస్తుంది, మొన్న బ్యాగులో ఇచ్చారు ఆ రోజు 30 మంది 100 మందిలో పోతే అంతమందిలో మా బిడ్డలకు పడలా, మేము బాధపడ్డాము. ఎందుకు అంత అవసరం, దేనికి వేయాలా? అలా మొగుచ్చుకోండి, ఎవరికి వేయకుండా వేస్తే అందరికి వేయండి, ఏదైనా పథకం పెడితే. లేకపోతే ఎవరికి వేయబాకు, వేయలేనప్పుడు ఎందుకు అలాగా ఎంతమంది బాధ పెడుతున్నారు? నా గురించే కాదు ఈ సమస్య, ప్రతి ఒక్కరి సమస్య ఇది. మా ఊరు 4 బళ్ళ ఎదగాలి కండిగా, 4 బళ్ళ. అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో 5 మందికి 6 మందికి పళ్ళ పడ్డ వాళ్ళు ఉండే దానికి ఎదురు చూస్తారు, జనవరం ఎదురు చూస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మాకు స్పందన ఏమీ లేదు, పరిష్కారం ఏమీ లేదు, సమాధానం ఎవరు చెప్పటం లేదు. అది దాని గురించి ఏంది, వాలంటీర్లు ఏం చెప్పటం లేదు. అయితే మాకు సెంటు కై లేదు, 10 ఎకరాలు ఉందని వచ్చింది జగన్ ఈ విధంగా, అదేదో చూపించండి, ఏదన్నా అయ్యండి. అంటే జగన్ పరిపాలన పైన వ్యతిరేకత ఎక్కువగా ఉందంటున్నారు, అంతే కదా చెప్పేదా? అంటే సార్ గెలిచే అవకాశం లేదంటారా? ఎంపిస్తాను, ఎన్నిసార్లు చేయమని చూద్దాం, ఆలోచిద్దాం. చేసేది ఏది పెట్టిన అందరికి వచ్చేదిగా కావాలా, లేకుంటే మొగుచ్చుకోమను. ఎవరు కేయబడలేవు, ఎవరు అడిగారు ఏమని? వేసావు నువ్వు, 10 రూపాయలు ఇచ్చావు అందరికి. ఇప్పుడు 50 మంది మన బ్యాగులు అన్నీ ఇచ్చావు, పోయినావు. నేను అందరూ అడిగారు, మీకు ఎంతో మీకు ఇచ్చారు కదా, ఏం చేసుకున్నది అని అడిగారు పిల్లల్ని తల్లుల్ని. మేమేం సమాధానం చెప్పాలా? నాకు 3 పిల్లలు ఉన్నారు, 1 రూపాయి రాలా, ఎవరు చెప్తారు? దేనికి అలాంటి పథకాలు పెడితే అందరికీ లేకపోతే మొగ్గుచ్చుకోవచ్చు. సర్వేపల్లి నియోజకవర్గం మునుగోలులో ఉన్నాం, తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని పర్లేదన్న, కొన్ని పర్లేదు. ఒకటి ఇసక్కడ అటువంటి ఆగినాయి, కొన్ని పరిపాలన బాగానే ఉంది.
తన పరిపాలన అంతా బానే ఉంది. తెలుగుదేశం పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుందా? వైసీపీని మళ్ళీ గెలిపించే అవకాశం ఉంటుందా? వైసీపీ వస్తుందండి. ఎందుకంటే అతను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి. ఒకటి రెండు అరాపురా అయిపోయినాయి కానీ కొరవన్నీ వర్క్లు బాగానే ఉంది. సార్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఏడాదిన్నర కాలం? బాగున్నాయి. బాగుంది. ఆటో డ్రైవర్కి వాహన మిత్ర పథకం అందిస్తున్నారు కదా, దాని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి? బాగానే ఉంది. నెలకు అయ్యే ఖర్చు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కదా మేము, అట్లా 9000 అది అట్లా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారా? ఒకవేళ వైసీపీ వచ్చే ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డికే వేస్తాం ఓటు. అది పరిపాలన అయితే ఎలా అనిపిస్తుంది? పరిపాలన అయితే బాగుంది. అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అన్ని అందుతున్నాయి. బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటున్నాను. జగనే ఏం పథకాలు వచ్చింది మీకు, ఏం అందుతున్నాయి? బీమా పథకం మాకు పొదుపులో 18000 వేసా, అన్ని చేస్తున్నాడు పొదుపులో పావుల అన్ని. బాగుందండి. ఏం పథకాలు బాగున్నాయి? నవరత్నాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రేపు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది, మీ కాన్స్టిట్యూన్సీలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ ఎలా ఉంది ఈ ఏడాది? మీకు ఏమనిపించింది? బాగానే ఉంది. బాగానే ఉంది. చేసిన పనులు బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. అంత ఇదైనా ఇదేం లేవు. వ్యతిరేకం ఏం లేవు. బాగానే ఉన్నాయి. కాకపోతే అనుకుంటా ఉంటారు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ స్వాతంత్రం బట్టి మాట్లాడుకుంటారు. అంటే గతంలో చంద్రబాబు గారి పరిపాలన బాగా అనిపించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. ఆయన దాని మీద ఇదే బాగుంది. ఏమో నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? నేను చేసే పనులన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ నచ్చుతున్నాను. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఎవరు వస్తారో ఎవరు రాసిపెట్టారు అది మనం మాట చెప్పగలం. అంటే మీ అభిప్రాయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన చూశారు కదా, జగన్ వస్తే బాగుంటుంది? ఆయన వస్తేనే బాగుంటుంది. జగన్ గారు రావాలనుకుంటున్నారు? బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే ఎలా ఏమి నచ్చింది పథకాలు ఏంటి ఎలా ఉంది? ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కానీ వాళ్ళు ఏమో బాగానే చెప్తారు పథకాలు, బట్ ఈ మధ్యలో ఉండేవాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో వేళల్లో చేంజ్ కాకపోతే ఎవరు సీఎం అయినా కానీ సేమ్ పొజిషన్. మందాక రావు కదా? మందాక రావు. అది అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా. వాలంటీర్ వ్యవస్థ అంటే కరోనా వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఒక వాలంటీర్ అనే వ్యవస్థ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెస్పెక్టివ్ పర్సన్ వచ్చాడు అని అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. లేదు విఆర్ఓ ఒకరు రావాలనుకో, ఆయన వచ్చిన తర్వాత వచ్చే సమయానికి ఇక్కడ ఉండకపోవచ్చు. సో అది వాలంటీర్ దానికి ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇప్పుడు తిరుపతి ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఒపీనియన్ ఓకే, ఏ పార్టీ ప్రభావం చూపించదు? నా ఒపీనియన్ అయితే నేను వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాను. బాగానే ఉంది. బాగాలేదా? బాగుంది. బాగుంది. చెప్పడానికి చంద్రబాబు గారు బాగుంది, జగన్ గారు బాగుంది. జగన్ గారిదే బాగుంది. వాలంటీర్ జగన్ అన్ని బాగానే ఉంది. వాలంటీర్లు వాలంటీర్లు వస్తున్నారు అన్ని చక్కగా. వాలంటీర్ వస్తున్నారు. మన అంతకుముందు అయితే పింఛన్కి అయితే అక్కడికే పోవాల్సి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వస్తుంది పింఛన్. రేషన్ కూడా మంచిది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు రావాలి? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటా. వైఎస్ఆర్సీపీ అంటే గురుమూర్తి గారు. గురుమూర్తి లక్ష్మణ్ గారు ఉన్నారు పోటీలో టీడీపీ నుంచి, పెద్ద ఆమె కేంద్ర మంత్రి. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వస్తుంది.